ఏంట్రైతి అమ్మా? ఉట్టే, నేను కాదు నాన్న. రే, ఆయన గురించి నీకన్నా ముందు నుంచి తెలుసు, నీకన్నా చాలా బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను, ఇదిగో ఈ విషయాల గురించి మనం అన్నిసార్లు మాట్లాడుకున్నాక ఇక మాట్లాడే ఓపిక నాకు లేదు, వదిలే. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా కనీసం మాతో కలుసున్నావున్న తృప్తి ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. మీ నాన్నగారు షష్టి పూర్తిగా ఆయన ఒప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక ఆయన క్షమాపణ చెప్పు. నా కోసం రా. ఆ మాట ఇప్పటికి నీ చిన్నప్పటి నుంచి 2000 సార్లకు పైగా చెప్పుంటావు. రే, నువ్వు మారావన్న నమ్మకంతోనూ మారతావన్న ఆశతోనూ నిన్ను ఇంట్లోకి రానివ్వలేదు. కేవలం మీ అమ్మ మీద నాకున్న రెస్పెక్ట్ వల్లే రానిచ్చాను. మామూలుగా అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెబుతుంటాను, కానీ నీ విషయంలో మాత్రం నాకు నేనే చెప్పుకుంటాను. ఈ ఒక్క మాటైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని నా ఆశ, అర్థం చేసుకోవని నా నమ్మకం. కాపాడుకోవడం కోసం నాన్న ప్రాణాలైనా ఇస్తారని నీకు తెలుసు. మనం ఆయనకన్నా గొప్ప పనులు చేసి పెంచకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాటిని తక్కువ చేయకూడదనయ్య. రై, నా బతుకు నాకిష్టం వచ్చినట్టు బతుకుతాను. ఆయన నిన్ను నెత్తికెక్కించుకున్నంత మాత్రాన నువ్వు నా నెత్తికెక్కాలని చూడకు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. చౌదరి గారిని, రెడ్డి గారిని అందరిని పిలవండి. ఎందుకు వచ్చావు? ఏ, రాకూడదా? ఎవరు పిలిచారు నిన్ను? కావలసిన వాళ్ళు. పిలవని పేరంటానికి పెద్ద మనుషులు రారు. పెద్ద మనుషులు కాబట్టి వచ్చాం. అయినా నా ఇంటికి నన్ను ఒకటి పిలిచేదేంటి? నీళ్ళు అనుకున్న వాడికి ముందుగా రావచ్చుగా, ఇలా లేటుగా వస్తావరా రాపీ షష్టి పూర్తి. నమస్కారం. సుఖీ భవ. ఎలా ఉన్నారు అంకుల్? పొట్టిగా గట్టిగా ఉన్నాను రా. అది సరే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఎగ్జామ్స్ రాశాను అంకుల్, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. వేసా ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, సీజీ మనోడే, నే చూసుకుంటా. సిన్సియర్ గా సాధించాలి కానీ సిఫార్సులతో కాదురా, రెస్పెక్ట్. రాజకీయాలు ఎలా ఉన్నాయరా? నరకం. వచ్చే ఎలక్షన్ డిపాజిట్లు కూడా రావు. ఎందుకు? ఆ నందవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30-40 ఏళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ రాకుండా నేను ఆపుతున్నాను కదా. అందుకేగా మా పార్టీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఎవరో గ్రూపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని ట్రై చేస్తున్నారు. పూర్తయితే వాళ్ళకి 1000 కోట్ల లాభం. ఎవరు వాళ్ళు? కరెక్ట్ గా తెలీదు, కానీ వాళ్ళకి మా అపోజిషన్ లో పెద్ద తలకాయ సపోర్ట్ ఉందంట. ఆ ప్రాజెక్ట్ గానీ పూర్తయితే జనం రివర్స్ అవుతారు, ఓడించేస్తారు.
ఆ ప్రాజెక్టు వెనుక కేవలం డబ్బు దండుకునే ఉద్దేశం ఉంది. వాళ్ళకి ఎంత బలం ఉన్నా ఎంత బలగం ఉన్నా నేనున్నంతకాలం నా వెనుక జనం ఉన్నంతకాలం ఆ ప్రాజెక్టు ఉండదు. నమస్కారం. ఏమండి ఇవాళ కూడా రాజకీయాలేనా? బయట కృష్ణ ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు, పదండి. ఆ పూలు త్వరగా కట్టమని చెప్పండి. టైం అవుతుంటే అదే ఆ గుమ్మం పక్కన ఉంది. ఏంట్రా పాటలు? అంటే మీ ఏజ్ గ్రూప్ కి సింక్ అవుతుందని. ఏంటి సుశాంత్ రే, మీ అమ్మ నేను ఎలాంటి పాటలు పడుకుని కూడా అవుతారు సార్ నీకు? వల్లమ్మా జర కంచి పట్టు చీర కట్టి తయారుండమ్మా నీ కాలు తొక్కేస్తా. ఓ వల్లమ్మా నాకు పంచ కట్టు కట్టుకునే హుషారుందమ్మా నీ ఏళ్ళు పట్టేస్తా. నీకు తాళి కట్టి ఈల కొట్టి గోల పెట్టి 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 ఓ వల్లమ్మా నిన్ను మేన కట్టి మోసుకెళ్తా మోజు తెచ్చమ్మా నీ సరసకు రానా. అబ్బా కలిసిన కన్నులే ముహూర్తాలు మనకి సిక్కులు చిందవే నేతుకేస్తా. ముసి ముసి నవ్వులే మంత్రాలు చదవగా అట్టే చెప్పక నీ కల్పిస్తా. గలగల గాజుల మ్యూజిక్ కే సాగగా కలిగే జాజుల మ్యాజిక్ ఏదో చేస్తా. నేను ముద్దుకుమ్మ నువ్వేమ సన్న బ్రహ్మ నా దృష్ట తీర్చే విష్ణు చక్రం తిప్పై 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 తిప్పై. వెన్నెల వెలుగులే నీ వన్నెలు చూపగా వేనెల విందులే నేనే చేస్తా. మాటలు వద్దులే ఫైటింగ్ నీ అని ముద్దులే నీ కందిస్తా. మిల మిల మెరుపుల వెండి తెర నీవుగా చంద్రుడు చూడని అందాలన్నీ చూస్తా. నేనేమో నీ సితారా నా హీరోను వెర్రారా మన ప్రేమ కదా హిట్ కదా ఒకే 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 ఒకే. చోట తప్పు చేయకూడదు, తప్పు చేసిన చోట ఉండకూడదు. ఇది నా పర్సనల్ వేదం. అందుకని మనం కొన్నాళ్లపాటు అన్నగారి డైమెన్షన్ ఐ మీన్ పుత్రరత్నం భూషణ్కి దూరంగా ఉండడం మంచిది. వాడి సంగతి సరేనండి, అన్న సంగతి ఏమిటి? అక్కడ సార్ చూస్తారేమో అన్నను చంపడానికి రైట్ టైం కోసం వెయిట్ చేయమంటాడు. ఆయన చెప్పినట్టు వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మన టైం అయిపోతుంది. ఆయన కరెక్ట్ గా చెప్పావు. మనమేమో ఆయన్ని చంపడానికి బదులు ఇక్కడ ఈగల్ని దోమల్ని చంపుతున్నాం, ఆయనేమో అక్కడ తన భార్య లక్ష్మితో కలిసి డ్యూయెట్ పాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ అది రొమాంటిక్ వేదం. అసలు ఇంకా లేట్ ఎందుకు సోదరా? టెన్షన్ పడకండి, సార్తో మాట్లాడాను, ఆయన ఇప్పుడు టైం కరెక్ట్, వెంటనే అన్నను ఫిక్స్ చేయమన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నను దూరం నుండి బుల్లెట్లతోనో బాంబులతోనో చంపకూడదు, వెంటపడి తరిమి తరిమి నరికి నరికి చంపాలి. అర్థమైంది. బుల్లెట్లతోటో బాంబులతోటో నీట్గా కాకుండా కత్తులతో నరికి నరికి చంపితే జనంలో మన పాపులారిటీ రేంజ్ పెరుగుతుంది. ఇదే నా పబ్లిసిటీ వేదం. Thank you.
చంపిన మీ నాన్న మీద పగ పట్టింది నిజమే.